మరో 6 నెలల్లో శాసనసభ ఎన్నికలు జరగనున్న వేళ పంజాబ్ కాంగ్రెస్ లో పరిణామాలు మరింత ఆసక్తికరంగా మారుతున్నాయి. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన అమరేందర్ సింగ్ మంగళవారం ఢిల్లీ చేరుకోగా ఆయన భాజపాలో చేరతారనే ఊహాగానాలు మొదలయ్యాయి. ఆయనకు కేంద్ర మంత్రి పదవి దక్కనుందని వార్తలు వచ్చాయి. అటు 3 నెలల పదవీ కాలం పూర్తి చేసుకోకుండానే పిసిసి అధ్యక్ష పదవికి నవజోత్ సింగ్ సిద్ధు రాజీనామా చేశారు. 2 రోజుల క్రితం మంత్రి పదవి చేపట్టిన రజియా సుల్తానా కూడా సిద్ధుకు మద్దతుగా రాజీనామా చేశారు. ముఖ్యమంత్రి పదవికి అమరేందర్ సింగ్ రాజీనామాతో పంజాబ్ లో మొదలైన రాజకీయ వేడి మరింత రాజుకుంటోంది. సీఎం పదవికి రాజీనామా చేసిన తర్వాత అమరేందర్ తొలిసారిగా మంగళవారం చేపట్టిన ఢిల్లీ పర్యటన ఈ వేడిని పెంచింది. అమరేందర్ కాంగ్రెస్ కు రాజీనామా చేసి భాజపాలో చేరనున్నారనే ఊహాగానాలు చెలరేగాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ అవుతారని కూడా భావించారు. అమరేందర్ ను కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకుని వ్యవసాయ శాఖ అప్పగిస్తారనే వార్తలు కూడా వచ్చాయి. అయితే అమరేందర్ ఈ వార్తలను తోసిపుచ్చారు. ముఖ్యమంత్రి హోదాలో గతంలో ఢిల్లీలో తనకు కేటాయించిన నివాసాన్ని ఖాళీ చేసేందుకే ఢిల్లీ వచ్చినట్లు స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన అమరేందర్ కాంగ్రెస్ అధిష్టానం తనకు కనీస గౌరవం ఇవ్వకుండా వ్యవహరించిందని ఆవేదనలో ఉన్నట్లు సమాచారం. అమరేందర్ ఢిల్లీ రావడం ఆయన భవిష్యత్ కదలికలపై ఊహాగానాలు చెలరేగుతుండగానే పంజాబ్ కాంగ్రెస్ లో మరో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి నవజోత్ సింగ్ సిద్ధు మంగళవారం హఠాత్తుగా రాజీనామా చేశారు. ఈ ఏడాది జులైలో పిసిసి పగ్గాలు చేపట్టిన సిద్ధు 3 నెలల పదవీ కాలం కూడా పూర్తి చేసుకోకుండానే వైదొలిగారు. 2022 ఏప్రిల్ మేలో జరిగే శాసనసభ ఎన్నికల దృష్టితో కాంగ్రెస్ అధిష్టానం ఏరి కోరి సిద్ధును పిసిసి అధ్యక్ష పదవిలో నియమించగా అంతలోనే ఆయన రాజీనామా చేశారు. రాజీనామా లేఖను కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి పంపించిన సిద్ధు తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తే రాజీ పడబోనని స్పష్టం చేశారు. పంజాబ్ భవిష్యత్తు అభివృద్ధి ఎజెండాపై కూడా రాజీ పడబోనని వెల్లడించారు. పిసిసి పదవికి రాజీనామా చేసిన కాంగ్రెస్ పార్టీకి సేవ చేస్తుంటానని సిద్ధు తెలిపారు. అయితే సిద్ధు అర్ధాంతరంగా రాజీనామా చేయడంపై అనేక కారణాలు వినిపిస్తున్నాయి. అమరేందర్ రాజీనామాతో పంజాబ్ ముఖ్యమంత్రి పదవి తనకే దక్కుతుందని సిద్ధు ఆశించగా అధిష్టానం చరణ్జీత్ సింగ్ చన్నీని ఎంపిక చేయడం పట్ల ఆయన అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. కొత్త మంత్రివర్గం ఏర్పాటులో కూడా తన మాట చెల్లుబాటు కాకపోవడంతో ఆయన కినుక వహించినట్లు తెలిసింది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న రాణా గుర్జిత్ సింగ్ కు మంత్రి పదవి ఇవ్వరాదని తాను గట్టిగా పట్టుబట్టినా అధిష్టానం పట్టించుకోకపోవడం పట్ల సిద్ధు అసంతృప్తితో ఉన్నారు. 2017 నుంచి తాను అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేస్తూ ఉంటే అధిష్టానం మాత్రం భిన్నంగా భావించిందనే అసంతృప్తితో ఉన్నారు. పంజాబ్ అడ్వకేట్ జనరల్ గా ఏపీఎస్ డియోల్ ను నియమించవద్దని చెప్పినా కాంగ్రెస్ పట్టించుకోలేదని సిద్ధు ఆవేదనలో ఉన్నారు. మాజీ సీఎం అమరేందర్ సింగ్ తనను దేశద్రోహి అని విమర్శించిన కాంగ్రెస్ తనకు అండగా నిలవలేదని సిద్ధు భావిస్తున్నట్లు తెలిసింది. ఈ పరిణామాల మధ్య ఆయన పిసిసి పదవికి హఠాత్తుగా రాజీనామా చేశారు.